హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా పిల్లలు సైతం ఎంతో ఈజీగా రెడీ చేసేసుకోగలిగే బ్రెడ్ ఆమ్లెట్ అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎంతో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఐదు నిమిషాలు టైం కనుక కేటాయించారంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ మీ సొంతం అవుతుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి బ్రెడ్ ఆమ్లెట్ని రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ వచ్చేసి ముందుగానే వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక ఆనియన్ పెద్ద సైజ్ది అలాగే ఒక చిన్న టమాటో అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను మీరు ఇంకా ఇందులో యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా క్యారెట్ తురుమునైనా యాడ్ చేసుకోవచ్చు అట్లా కానీ మన బ్రెడ్ ఆమ్లెట్ అనేది మంచి టేస్టీగా వస్తుంది వీటిని అన్నిటి నీట్లాగా మిక్సింగ్ బౌల్లోకి దిగేసుకొని దీంట్లో పావు స్పూన్ వరకు కారం అలాగే ఒక పించు వరకు పసుపు అండ్ అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కానీ యాడ్ చేసుకొని వీటిలన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇవి వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట మీరు ఓన్లీ పసుపు యాడ్ చేసుకొని అయినా ఆమ్లెట్ని రెడీ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ స్ట్రీట్ స్టైల్లో రెడీ చేస్తున్నాను కాబట్టి వీటిలన్నిటిని యాడ్ చేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి వేసుకున్న మసాలాసు అలాగే సాల్ట్ కానీ అన్నిటికీ బాగా ఇట్లాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను తీసుకున్న క్వాంటిటీకి ఫోర్ ఎగ్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి ఫోర్ ఎగ్స్ని ఒకసారి వాష్ చేసేసి ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నాను మనం తీసుకున్న ఈ వెజిటేబుల్ క్వాంటిటీకి నాలుగు ఎగ్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి మేము ఒకవేళ మీ ఫ్యామిలీలో కనుక మెంబర్స్ ఎక్కువగా కనుక ఉన్నట్లయితే మీరు ఈ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలాగా అన్ని ఎగ్స్ని కానీ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక స్పూన్ సాయంతో కానీ లేదంటే విస్కర్ సాయంతో కానీ బాగా బీట్ చేసుకోండి ఎల్లో అలాగే వైట్ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసి తీసుకోండి మీరు ఎంత చక్కగా అయితే బీట్ చేస్తారో మన బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత చక్కగా పొంగుతూ ఫ్లఫీగా వస్తుంది రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్చర్ని కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా బటర్ని వేసుకొని బటర్ని కాస్త కరగనివ్వండి ఇప్పుడు ఇందులోకి రెండు బ్రెడ్ స్లైసెస్ని ఉంచి బ్రెడ్ స్లైసెస్ రెండు వైపులా కాస్త టోస్ట్ చేసేసి తీసుకోండి ఇలా చేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేసుకోవడం వల్ల మన బ్రెడ్ ఆమ్లెట్ అనేది తినేటప్పుడు బ్రెడ్ పచ్చితనం లేకుండా ఆల్రెడీ టోస్ట్ అయి ఉంటుంది కదా మంచి టేస్టీగా వస్తుంది ఇంకొక వైపుకి కానీ టర్న్ చేసి ఇంకొక వైపు కానీ కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఈ బ్రెడ్ స్లైసెస్లో రెండింటిని కానీ బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత తీసుకొని ప్లేట్లో పట్టుకొని ఇప్పుడు ఇందులోనే ఇంకా బటర్ వేసుకొని ఇంకొక రెండు బ్రెడ్ స్లైసెస్ని కానీ ఉంచేసి వీటిని కానీ ఇట్లాగే ఫ్రై చేసేసి తీసుకుందాం ఇవి కానీ కాస్త ఫ్రై అయ్యి ఇప్పుడు రెండు వైపు కానీ ఇంకా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ఒకసారి బాగా బీట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ని పెట్టేసి ఒకసారి బాగా ప్రెస్ చేశారంటే ఈ ఎగ్ మిక్చర్ అనేది బ్రెడ్కి బాగా పట్టేస్తుంది ఇప్పుడు వేరే వైపుకి టర్న్ చేసి ఒకసారి ప్రెస్ చేసి వదిలేశారంటే ఈ బ్రెడ్కి ఎగ్ మిక్చర్ అనేది బాగా స్టిక్ అయిపోతుంది ఇలాగా బ్రెడ్కి రెండు వైపులా ఎగ్ మిక్చర్ని పట్టించడం వల్ల మనం బ్రెడ్ ఆమ్లెట్ తినేటప్పుడు బ్రెడ్ కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది దీన్ని ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసేసుకొని రెండో వైపుకి స్లోగా టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం ఇప్పుడు రెండో వైపు కానీ ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా ఎగ్ మిక్చర్ అనేది బ్రెడ్కి చాలా చక్కగా పట్టేసింది ఇట్లాంటి షార్ప్ గా ఉండే గరిటెను కానీ లేదంటే నైఫ్ని కానీ తీసుకొని బ్రెడ్ నీట్ లాగా మధ్యలోకి కొద్దిగా కట్ చేశారంటే మనము బ్రెడ్ ఆమ్లెట్ ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో కలర్ఫుల్ గా మరెంతో టేస్టీగా ఉండే మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ లో మిగిలిన అన్ని బ్రెడ్ ఆమ్లెట్ ని రెడీ చేసేసి తీసుకుందాం ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా ఎగ్ మిక్చర్ ని వేసుకొని ఇట్లాగా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన ఒక బ్రెడ్ స్లైస్ ని పెట్టి బ్రెడ్ స్లైస్ కి ఒకవైపు ఎగ్ మిక్చర్ ని అప్లై చేసుకొని రెండు వైపుకి కానీ బ్రెడ్ స్లైస్ ని ఇట్లాగా టర్న్ చేసుకొని ఒకవేళ ఎక్కడైనా గ్యాప్ ఉన్నట్లయితే ఎగ్ మిక్చర్ని ని మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని వేరే వైపుకి టర్న్ చేసి బ్రెడ్ పైన ఇందాకట్లాగా ఎలా కట్ చేసామో అదే ప్రాసెస్లో కట్ చేసుకొని ఒకసారి ఫోల్డ్ చేసేసి తీసుకోండి అంతే ఫ్రెండ్స్ మన రెండో బ్రెడ్ ఆమ్లెట్ కానీ రెడీ అయిపోయింది ఇదే ప్రాసెస్ లో మిగిలిన అన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ కానీ రెడీ చేసేసి తీసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ ని మనం ఎంత హైజీనిక్ గా ఇంట్లోనే రెడీ చేసుకున్నామో చాలా అంటే చాలా టేస్టీ గా వచ్చింది ఈ విధంగా కనుక రెడీ చేసి ఇచ్చారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్